ప్రజెంట్ మనం 8వ డివిజన్లో ఉన్నాం అని కుమార్తె శరణ్య గారు అదనంగా పార్టీ నాయకులు కార్యకర్తలను కూడా ఘనంగా స్వాగతిస్తూ ప్రతి గడప గడపకు వెళ్ళి కూడా ఆ కార్యక్రమంలో తీసుకెళ్ళే పరిస్థితి. మేడం నమస్తే చెప్పండి. గతంలో నారంగా చేసినటువంటి అభివృద్ధి పేరుతో కూడా ఒక పాంప్లెట్ని రూపొందించారు, ప్రజల్లోకి వెళ్తున్నారు, ఏంటి ఎలాంటి అంశాలు దాన్ని రూపొందించారు, ప్రజలు అసలు నారాయణ గారిపై ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం అండి, నా పేరు షర్ణి పొంగురు. నేను ఈరోజు మా నాన్నగారికి సపోర్ట్ చేస్తూ 8th వార్డులో 193 డివిజన్లో క్యాంపెయినింగ్ చేయడానికి వచ్చానండి. మా నాన్నగారు మాజీ మంత్రి ఉన్గా చేశారు. 2014 నుంచి 2019 వరకు మా నాన్నగారు పదవిలో ఉన్నప్పుడు నెల్లూరుని ఎంతో అభివృద్ధి చేశారు. మీ 2014కి ముందు నెల్లూరు సిటీ ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది ఒక్కసారి గమనించండి. 2014 to 2019 ఎన్నో రకరకాలమైన ఇనిషియేటివ్స్ లాంచ్ చేశారు. మీరు గవర్నమెంట్ స్కూల్సే తీసుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్కి, ప్రతి ఒక్క పిల్లోడికి ఇంగ్లీష్ మీడియం రావాలి అని ఇంగ్లీష్ మీడియంగా గవర్నమెంట్ స్కూల్స్ని చేశారండి. అది చాలా బాగా సక్సెస్ అయింది. ప్రతి ఒక్కరూ చాలా చాలా హ్యాపీ అయ్యారు. అదేవిధంగా రోడ్స్ తీసుకుంటే ఇప్పుడు మనం ఇక్కడ నిలబడి ఉన్నాము. ఈ రోడ్స్ చూస్తుంటే మా నాన్నగారు వేసిన రోడ్సే అండి, 90% మా నాన్నగారు వేశారు. అదేవిధంగా వాటర్, ప్యూర్ వాటర్ ఇంటింటికి వెళ్ళాలి, ప్రతి ఒక్క వ్యక్తికి ప్యూర్ వాటర్ రావాలి అని బ్లూ పైప్స్ చూస్తే మీరు ఇంట్లో బ్లూ పైప్స్ వేసారండి. కానీ ఆ ఇనిషియేటివ్ అక్కడే ఆగిపోయింది, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చేసింది. అదేవిధంగా 47,000 ఇల్లు 8 మంత్స్లో కట్టించారండి, అదొక మామూలైన విషయం కాదు. ఇవన్నీ ఎన్నో రకరకాల ఇనిషియేటివ్స్ తీసుకొని, మీరు పార్క్స్ తీసుకోండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకోండి, అది 90% పూర్తయింది. ఎంతో అభివృద్ధి చేశారు కానీ ఆ పనులు మా నాన్నగారు పదవి అయిపోయాక అది అక్కడే ఆగిపోయాయి. ఈసారి మీరు ఛాన్స్ ఇచ్చి చూడండి, ఖచ్చితంగా మా నాన్నగారు వస్తే 100% నెల్లూరు ఒక మెట్రోపాలిటన్ సిటీగా అవుతుంది, అభివృద్ధి చెందుతుంది, ప్రతి ఒక్కరి కష్టాలు తీరిపోతాయండి. మా నాన్నగారు మాటలతో చెప్పరు, ఖచ్చితంగా పని చేసే చూపిస్తారు. ప్రీవియస్గా 2014 to 2019 అప్పుడు పని చేసే అభివృద్ధి చేశారు. అండ్ మా నాన్నగారి సొంత ఊరు నెల్లూరు అండి, పుట్టింది నెల్లూరు, పెరిగింది నెల్లూరు. సో ఆ అటాచ్మెంట్ ఉంటుంది. మా నాన్నగారికి ప్రజలందరూ సంతోషంగా ఉంటే ఎంతో ఇష్టము. సైకిల్ గుర్తుకి ఓటేయండి, తెలుగుదేశాన్ని గెలిపించండి, మా నాన్నగారిని గెలిపించండి. ప్రధానంగా మహిళలకు సంబంధించి ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి, మహిళలకు మీ నుంచి మీరు ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు? ఖచ్చితంగా అండి, చాలా సమస్యలు వస్తున్నాయి. ఫస్ట్ ఇక్కడ నేను క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు మురికి నీళ్లు ఇంటి లోపలికి వెళ్ళిపోతున్నాయండి. అండ్ ఎలక్ట్రిసిటీ లేదు, ఆ మురికి నీళ్లు ఇంటి లోపలికి వెళ్ళడం వల్ల పిల్లలు కూడా అక్కడే ఉంటున్నారు, చాలా అన్హైజీనిక్గా ఉంది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎంతో ప్రామిస్ చేశారు కానీ ఆ ఇనిషియేటివ్స్ అక్కడే ఆగిపోయి. అదేవిధంగా మహిళ పెన్షన్ అవ్వచ్చు, లేకపోతే ఎన్నో ఎన్నో స్కీమ్స్ పథకాలు అవ్వచ్చు, అవన్నీ మహిళలకి అందజేయట్లేదు. కాబట్టి మహిళలు కూడా చాలా డిస్సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. అండ్ మా నాన్నగారు ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రామిస్ చేశారు, నేను 100% అభివృద్ధి చేస్తాను, నేను మీకోసమే ఉన్నాను అండ్ ఖచ్చితంగా చేస్తారని. నేడు ఎన్నికల నగారం మొదలైంది, ఓవైపు అధికార పార్టీ 170కి 170 సాధిస్తాం, సిద్ధంగా ఉన్నామంటుంది, మీ స్లోగన్ ఏంటి? మా నాన్నగారు చెప్పే, నేను చెప్తున్నాను కదా అండి, ఖచ్చితంగా పనితోనే చూపిస్తారు, పనితోనే చెప్తారు. మా నాన్నగారు మాటల మనిషి కాదు. ఇప్పటిదాకా ప్రతి ఒక్క అభివృద్ధి నెల్లూరు ఈ స్థాయిలో ఉందంటే మా నాన్నగారు అభివృద్ధి చేశారు, ఖచ్చితంగా చేస్తారు. ప్రధానంగా కుటుంబ సమేతంగా మీరు ఇంకా చాలా మూవ్ అవుతున్నారు ఎక్కువగా, ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం అంటే ఒక కుటుంబ సమేతంగా కూడా ప్రతి డివిజన్లో ఓవైపు సారు మేడం మీరు పర్యటిస్తున్నారు, ప్రజలు ఏమంటారు? చాలా బాగా రెస్పాన్స్ ఉందండి, చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి భరోసా ఉంది. మా నాన్నగారితో సహా మా నాన్నగారి కుటుంబం కూడా వస్తుంది, మాట్లాడుతున్నాము, చాలా టైం స్పెండ్ చేస్తున్నాము. సో చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా డిస్సాటిస్ఫాక్షన్లో ఉన్నారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వల్ల. అండ్ వైఎస్ఆర్సీపీ ఎక్కడైతే పనులు ఆపేశారో, మా నాన్నగారు చేసిన ఇనిషియేటివ్స్ ఎక్కడైతే ఆపేశారో, మా నాన్నగారు హామీ ఇస్తున్నారు, 100% అవన్నీ జరుగుతాయండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. 8వ డివిజన్లో కూడా మాజీ మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె శరణ్య అయితే పూర్తిస్థాయిలో గతంలో మాజీ మంత్రి ఎలాంటి అభివృద్ధి చేశారు అంశాలపై కూడా పూర్తిస్థాయిలో ప్రతి గడపకు చేరవేస్తున్న పరిస్థితి. రాబో రోజుల్లో గతంలో మిగిలిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా రాబో హయాంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి నారాయణ గెలిపించుకొని అనంతరం కూడా మరిన్ని అభివృద్ధి దిశగా నెల్లూరు తీసుకెళ్తామంటూ శరణి పేర్కొన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వంశీతో తేజ, సాహితీ టీవీ, నెల్లూరు 8వ డివిజన్ నుంచి.